ఒకరి ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీయర్ గారు పెద్దలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటారు మీరు. ప్రతి దాన్ని అడుగులేదు అధ్యక్ష, వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే దాని ప్రతిపక్షానికి మీరు లేదు, మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం, అధికారం పోయింది ఏం చేయాలి వారు అంటున్నాడు. మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నాడు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంత వీళ్ళకి, దానికి మనం ఏం చేయలేదు ఇక, దాన్ని ఎవరేం చేయలేరు ఇక. దేవుడు కూడా కాపాడలేడు, ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక రాక నలుగుడకు వచ్చింది అధ్యక్ష, మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు, జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చును. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష, ఎంత ఐరన్ లేకంటే ఇలా పార్టీ వస్తా. పాప 38 ఏళ్ళ హోమ్ గార్డ్ సార్, ఇద్దరు చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లల్లో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగవయ చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, నల్గొండలో మంది లేరు సార్ వీళ్ళకు. నల్గొండలో ప్రజలు చీదరించారు, నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీ కార్లు వేస్తే సార్ ఆ ఓం గారు చనిపోదు సార్, ఓం గారు చనిపోయి సార్, ఇద్దరు చిన్నపిల్లలు మన నేను లేకుంటేది, ఓం గారు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్? ఎంత దరిద్ర రాకరాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకోరు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్, ఒకటే చెప్తున్నా సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్. నీ దుకాణం మంత్రి గారు సార్, ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్, అసలు బయటకు వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్, 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టింది సార్. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పింది సార్? ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే, కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని మాది అంగట్లో పశువులను కొన్నట్టు కొని మా దళిత ప్రతిపక్ష ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా? గజేంద్ర సార్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ, నీ అబద్ధాల పార్టీ, మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం, మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు శ్రీయర్ గారు సార్